రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గ్రామం మొత్తం రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి మమ్మల్ని చూడడానికి మమ్మల్ని వినడానికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. జై శర్మిలక్క, జై శర్మిలక్క. కేసీఆర్ గారైనా మోడీ గారైనా ఒక్కసారి కాదు రెండు సార్లు అధికారం ఇచ్చారు ప్రజలు, కానీ ప్రజల కోసం వాళ్ళు ఏం చేశారో ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు 8 సంవత్సరాలు ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ గ్రామానికి, మీ కుటుంబానికి, మన రాష్ట్రానికి కేసీఆర్ గారు ఏమైనా చేశారో ఆలోచన చేయండి. ఎన్ని వర్గాలను మోసం చేయలేదు కేసీఆర్ గారు. రైతులకు రుణ మాఫియాని మోసం చేశారు, పావల వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశారు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారు, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని మళ్లీ మోసం చేశారు, అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు, 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు, పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు, 12% మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేశాడు, ఇప్పుడు కొత్తగా దళిత బంధు అని 10 లక్షలు ఇస్తానని చెప్పి మళ్లీ మోసం చేశాడు కేసీఆర్ గారు. అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? ఈరోజు ఆడవాళ్ళ మీద, కుటుంబం మీద, పేదవాళ్ళ మీద ఎన్ని ఖర్చులు, ఎంత భారం పెరిగిపోయింది. పేరుకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, కానీ ఆ పెన్షన్ ఎవరికైనా సరిపోతుందా? ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళు ఉంటే ఒకరికే ఇస్తే ఏమిటర్థం? అంటే ఒకరే తినండి, ఇంకొకరు పస్తులుండండి అని అర్థమా? ఎలా బ్రతకాలి ఇన్ని ఖర్చులతో? పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర పెరగడానికి కారణం ఎవరు? మోడీ గారు. నేనేం తక్కువ తిన్నా నువ్వు 2 పెంచితే నేను 4 పెంచుతానని కేసీఆర్ గారు కూడా కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, మున్సిపల్ ట్యాక్సీలు, రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు ఇలా పెంచుకుంటూ పోతే ప్రజల రక్తం పీలుస్తే ఇక ప్రజలంతా ఎలా బతకాలి? పేదవాళ్ళంతా ఏ ఆసరాతో బతకాలి? ఒక్కరైనా పాలకులు పట్టించుకుంటున్నారా? ఒక్కరైనా పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారా? రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకో పక్క వరి వేసుకోవద్దండి అని ఆదేశాలు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఇదేమన్నా మనసున్న పాలకులా? వీళ్ళకు మనస్సాక్షి గాని, మంచి మనసు గాని ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఇలాగే పరిపాలన చేశారా? రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు, రైతులకు రుణమాఫీ చేశాడు, పావల వడ్డీకే మహిళలకు, రైతులకు రుణాలు ఇచ్చాడు, ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ చేశాడు, 108 చేశాడు, 104 చేశాడు, పేదల కోసం 46 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా పరిపాలన చేయాలి. మరి ఇప్పుడున్న పాలకులు ఆలోచిస్తున్నారా? ఓటు అనేది మీ చేతుల్లో ఆయుధం, సమయం వచ్చినప్పుడు ఆలోచన చేసి దాన్ని ఉపయోగించండి. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు, మళ్ళీ దొంగ మాటలు చెప్తాడు, నమ్ముతారా? దళిత బంధు అంటాడు, బీసీ బంధు అంటాడు, పైనున్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు, నమ్ముతారా? నమ్మొద్దండి, దయచేసి మళ్ళీ మళ్ళీ నమ్మొద్దండి, మళ్ళీ మళ్ళీ మోసపోవద్దండి, మన పిల్లలు భవిష్యత్తును నాశనం చేయకండి. ఇప్పుడైనా మేలుకోండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, మా బాబు పేరు మీద నేను పెట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం. మీ అందరూ ఆశీర్వదించండి. మళ్ళీ ఆయన బిడ్డగా వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం, మహిళలను ఆర్థికంగా నిలబెడతాం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం, ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేటట్టు చూస్తాం, ఉచిత వైద్యం ఇస్తాం, ఉచిత విద్యను ఇస్తాం, ఇంట్లో ఎంత మంది వృద్ధులుంటే అంతమందికి పెన్షన్లు ఇస్తాం, ప్రతి వర్గాన్ని సంక్షేమం కోసం మేము పనిచేస్తామని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు నేను మాటిస్తున్నాను. దయచేసి
షర్మిలక్క జై షర్మిలక్క।